గుడ్ మార్నింగ్ నమస్కారములు. ఈరోజు షేర్ మార్కెట్ ఏ విధంగా ఉండబోతుంది, అదేవిధంగా నిన్న ఏ విధంగా కొనుగోళ్ళు అమ్మకాలు జరిగాయి, లెవెల్ ఏంటి, అప్ ట్రెండ్ ఏంటి, డౌన్ ట్రెండ్ ఏంటి విశ్లేషణ చేస్తూ ఉన్నాం. నా పేరు వై చెన్నకేశ్వరుడి. సోషల్ ఇక సెన్సెక్స్ 874 పాయింట్లు పెరిగింది, నిఫ్టీ 256 పాయింట్లు పెరిగింది. ఇక ముఖ్యంగా మనకు గమనించుకున్నట్లయితే రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇన్ఫోసిస్, హెచ్డిఎఫ్సి ఈ షేర్లకు కొనుగోళ్ళ మద్దతు లభించడంతో ఇవన్నీ కూడా ఇండస్ట్రీ అప్ ట్రెండ్ వెళ్ళడం జరిగింది. ఇక అమెరికా బ్యాండ్ రాబడులు తగ్గడంతో ప్రపంచ మార్కెట్ నుంచి వచ్చిన సానుకూల సంకేతాలను మదుపర్లు అందిపుచ్చుకున్నారు. డాలర్తో పోలిస్తే రూపాయి 15 పైసలు పెరిగి 76.115 వద్ద ముగిసింది. ఆసియా మార్కెట్లలో టోక్యో, సియోల్ లాభపడగా హాంకాంగ్, షంఘై నష్టపోయాయి. ఐరోపా సూచీలు సానుకూలంగా కదిలాడాయి. ఇక మనకు 19 లక్షల కోట్ల విలువ చేరువలో ఐఆర్ఎల్లో చాలా ఇండస్ట్రీస్ షేర్లు 3వ రోజు బాగా రేట్లు పెరగడం జరిగింది. ఇంకా ఈరోజు ఎలా ఉండబోతుందంటే అదే చోరును కొనసాగించేదానికే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక హెచ్సిఎల్టెక్ లాభం 3,593 కోట్లు, ఇంకా ఆదాయం 22,597 కోట్లు, మధ్యంతర డివిడెంట్ 18 రూపాయలు. ఇంకా వీళ్ళు నియామకాలు కూడా 22-23లో 45,000 ఉపాధి ఉద్యోగాలు కల్పిస్తున్నట్లు చెప్తా ఉన్నారు. ఇక అంతర్జాతీయంగా నికరంగా 11,000 మంది ఉద్యోగం చేర్చుకుంది. మొత్తం ఆర్థిక సంవత్సరంలో కొత్త ఉద్యోగుల సంఖ్య 39,900 కోట్లుగా నమోదైంది. సిబ్బంది వలసలు 21.18% ఉన్నట్లు తెలిసింది. ప్రస్తుతం 12-15% మంది సిబ్బంది కార్యాలయాలకు వస్తున్నారని, హైబ్రిడ్ పద్ధతిలో కార్యక్రమాలు సాగించడంతో దృష్టి కేంద్రీకరించామని పేర్కొనడం జరిగింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 45,000 నియామకాల ప్రాంగణ ఎంపికల ద్వారా చేపడతామని సంస్థ వెల్లడించింది. టీసీఎస్ 100,000, ఇన్ఫోసిస్ 85,000 నియామకాలు జరుపుతామని ప్రకటించడం విశేషం. ఇక ఆదాయం 12-14 వృద్ధి చెందొచ్చని చెప్తా ఉన్నారు. ఇక కేంద్రానికి అనిల్ అగర్వాల్ గారు మంచి సూచన చేశాడు. ప్రవీకటన ఎందుకు, షేర్లు అమ్మితే మరిన్ని నిధులు. ప్రభుత్వం తమ సంస్థలను ప్రైవేటీకరించే బదులు ఆయా సంస్థల షేర్లు విక్రయించడం ద్వారా మరింత నిధులు చేకూర్చుకోవచ్చని వేదాంత గ్రూప్ చైర్మన్ అనిల్ అగర్వాల్ కేంద్రానికి సూచించారు. గతంలో ప్రభుత్వ పెట్టుబడులు విస్తరణ ప్రక్రియలో భాగంగా కొన్ని కేంద్ర సంస్థలు స్వాధీనం చేసుకున్న అగర్వాల్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాముఖ్యత సంతరించుకుంది. 21-22 పెట్టుబడుల ఉపశమనం ద్వారా 1.75 లక్షల కోట్లు సమకూరించాలని తొలుత నిర్ణయించుకున్నాడు. ఇక ఇప్పటికీ ఆశ్చర్యమే, ప్రభుత్వం తన లిస్టెడ్ కంపెనీల ప్రైవేటీకరణను ఆపేసి వాటిని కార్పొరేటైజ్ చేస్తే బాగుంటుంది. 200కు పైగా ఉన్న కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో షేర్లను విక్రయిస్తే సరిపోతుందని ఆయన చెప్పడం జరిగింది. ఎల్ఎన్టీ, హెచ్డిఎఫ్సి వంటి బోర్డులతో నడపచ్చు. ప్రభుత్వం తన విధానాన్ని మార్చుకోవడం వల్ల మన జాతీయ ఆస్తులు విదేశీయుల చేతుల్లోకి వెళ్లకుండా ఉంటాయి. ప్రైవేటీకరించాలనుకునే కంపెనీలను ఎల్ఎన్టీ లేదా హెచ్డిఎఫ్సి గ్రూపులు కంపెనీ వంటి వృత్తి నైపుణ్యం ఉన్న బోర్డుల ద్వారా నడుపుకోవచ్చని సూచించారు. ప్రపంచంలోని అత్యంత విజయవంతమైన భారీ కంపెనీలు కొన్నింటిని భారతీయులు లేదా భారతీయ సంతతి వ్యక్తులు నడుపుతున్నప్పుడు ప్రభుత్వం తన సొంత ప్రజలకు తన కంపెనీల నిర్వహణ ఎందుకు ఇవ్వడానికి అని అనిల్ అగర్వాల్ గారు అడుగుతూ ఉన్నారు. ఈ సలహా సూచనను కేంద్ర ప్రభుత్వం తీసుకుంటే మంచిదని మేము భావిస్తున్నాం. గౌరవ పదవులన్నీ తొలగించండి, పట్టణ సహకార బ్యాంకులకు ఆర్బీఐ ఆదేశాలు. ఎలాంటి గౌరవ హోదాలు లేదా గౌరవ చైర్మన్, గ్రూప్ చైర్మన్ అంటూ బోర్డు స్థాయిలో పదవులను సృష్టించరాదని పట్టణ సహకార బ్యాంకులకు రిజర్వ్ బ్యాంక్ ఆదేశాలు జారీ చేసింది. ఇక ఇది మనకున్నటువంటి మంచి విషయాలు. ఈరోజు ఏ షేర్లు దూసుకెళ్తాయనేదంటే రిలయన్స్, అలాగే ఈ యొక్క ఐటీ షేర్లు అప్ ట్రెండ్ వెళ్ళడానికి అవకాశం. నమస్తే, ధన్యవాదాలు.